కరోనా లాక్డౌన్ ప్రారంభం రోజు నుంచి స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ఏర్పడి ఐదుగురు స్నేహితులు సమాజంపై బాధ్యతతో పోలీసులకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో ఉన్న షేక్ బాషా, వర్ధన్, సతీష్, అయ్యప్ప, కోటి ఐదుగురు తమకు తోచిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు వారు గమనించి ఇటువంటి వారి కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అని నడుం బిగించారు. వీరి స్నేహితులతో ఈ విషయం చెప్పగా ఉమా అనే అమ్మాయి తన నెలసరి జీతం 20,000 రూపాయలు ఇచ్చింది. దీంతో వీరు కొంత డబ్బులు కలిపి సుమారుగా 150,000 రూపాయలతో ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థల సాయం అందించినా ఇంకా ఇబ్బందులు పడుతున్న కొంతమందిని ఎన్నుకుని సుమారుగా 500 మందికి నిత్యావసర సరుకులను అందజేశారు. వీరికి సహాయ సహకారం అందించిన శృంగవరపు కోట సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం ఏఎస్ఐ నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా ఇంకా ఉన్న యువత ఇలా పేదలకు సహాయ సహకారం అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి మిత్ర బృందం అందరూ పాల్గొన్నామని తెలిపారు. గత నెల 22వ తారీఖు నుంచి ఈ లాక్డౌన్ అనేది కొనసాగుతుంది. ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఉపాధి లేక వాళ్ళు చాలా అంటే దుష్ట పరిస్థితుల్లో ఉన్నారు. సో దీనికి మేము 22వ తారీఖు నుంచి మార్చి 22 నుంచి ఈరోజు దాకా మేము సర్వీస్ వాలంటీర్స్గా మా యొక్క కృషిని చేపట్టాము. సో ఈ సర్వీస్ వాలంటీరింగ్లో మేమేంటంటే ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడం, నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్లో కరోనా అవేర్నెస్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాము. ఈ నేపథ్యంలో మేము ఒక 500 పేద కుటుంబాలకి నిత్యావసర పంపిణీ చేశాము. దీనికి ముఖ్య కారణం నా స్నేహితురాలైన సుమ తన యొక్క జీతం నుంచి 20,000 నాకు స్పాన్సర్ చేసింది. తన ఆ ఇచ్చిన 20,000తో ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మా సర్వీస్ వాలంటీర్స్ తలొక చేసి ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ చేయడం జరిగింది. సో ఇంచుమించు 500 కుటుంబాలు పైగానే మేము పంచాము. నిన్న మొత్తం జామి, వేపాడ, బొద్దం, కొత్తూరు, వెంకటరామపేట, తిమ్మిడి ఇవన్నీ ఊర్లు కలిపి ఒక 500 కుటుంబాలు పైనే పంచాము. ఇకపైన కూడా మేము పంచాలనుకుంటున్నాము. సో దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎసపడుతున్న కుర్రలు కూడా అభిమానంతోనే మాకు ఏదో తినడానికి కూరగాయలు, రైస్ అన్నీ కూడా సదుపాయం చేశారు. మాకు కృతజ్ఞతలు వాళ్ళకి చెప్పడానికి మాకు ఆనందంగా ఉంది. మాకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు కుర్రల కన్నా మా పెద్దలకి చిన్నకి ఆనందంగా ఉంది, సంతోషంగా.